ఎవ్రీవన్ వెల్కమ్ టు క్వీన్లీ క్రియేషన్స్ సో ఇవాళ మనం పిల్లలకి అండ్ పెద్దవాళ్ళకి అందరికీ యూజ్ అయ్యే ఒక రాగి ఫ్లోర్తో కేక్ని చేయబోతున్నాం అది కూడా ఓన్లీ టెన్ అంటే టెన్ మినిట్స్లోనే మనకి కథం కంప్లీట్ అయిపోతుంది అన్నమాట చాలా సూపర్గా అండ్ టేస్టీగా అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ హెల్దీగా ఉండొచ్చు ఓకే సో మనం హెల్దీగా ఉండటానికి రా ఫుడ్ ఎక్కువ తీసుకుంటాం కదా సమ్ టైమ్స్ ఇలా కేక్స్ తీసుకోవచ్చు అది కూడా ఇలా అది కూడా హెల్దీగా తీసుకుంటే చాలా చాలా బెటర్ రిజల్ట్స్ అన్నమాట సో దానికోసం మనం ముందుగా ఏం చేస్తున్నాం అంటే ముందుగా స్టవ్ వెలిగించుకొని ఒక ప్యాంట్ పెట్టేసుకొని అందులో త్రీ ఫుల్ టీ స్పూన్స్ వరకు రాగి ఫ్లవర్ ని నేను వేసేసుకుంటున్నాను ఓకేనా ఒకవేళ మీ దగ్గర రోస్ట్ రాగి ఫ్లవర్ అని చెప్పేసి మధ్య బయట దొరుకుతుంది సో డైరెక్ట్గా అది తెచ్చుకుంటే మీరు వేయించుకోవాల్సిన అవసరం లేదు ఓకే జస్ట్ ఈ రాగి ఫ్లవర్ ని ఒక వన్ మినిట్ వరకు అలా వేయించుకోవాలి ఓన్లీ ఫ్లవర్ మాత్రమే నేను అది వేయించుకోవడానికి బేస్గా ఏం యూజ్ చేయట్లేను ఆయిల్ కానీ గీ కానీ ఓకే సో ఇప్పుడు ఆ త్రీ టీ స్పూన్స్ రాగి ఫ్లవర్ మనం రోస్ట్ చేసి పెట్టేసుకున్నా కదా దాన్ని ఒక కప్లోకి తీసుకోండి ఓకే సో ఇప్పుడు ఆ కప్లోకి తీసుకున్న తర్వాత అందులో త్రీ టీ స్పూన్ రాగి ఫ్లవర్కి వన్ టీ స్పూన్ కార్న్ ఫ్లవర్ పౌడర్ వేస్తున్నాను ఓకే కార్న్ ఫ్లోర్ తెలుసు కదా సో కార్న్ ఫ్లోర్ వేసుకుంటున్నాను అందులో వన్ బై ఎయిత్ టీ స్పూన్ బేకింగ్ సోడా అండ్ వన్ బై ఎయిత్ సేమ్ బేకింగ్ పౌడర్ వేసేసుకుంటున్నాం ఓకే సో ఈ రెండు లేకపోతే మాత్రం ఈనో ఫ్రూట్ సాల్ట్ ఉంటుంది కదా అది ఒక హాఫ్ టీ స్పూన్ వరకే యాడ్ చేసేసుకోండి నెక్స్ట్ ఒక పించ్ ఆఫ్ సాల్ట్ కూడా అందులో వేసేసుకున్నాను సాల్ట్లో స్వీట్ స్వీట్లో సాల్ట్ ఉంటే కొంచెం బెటర్గా ఉంటుంది కొంచెం డిఫరెంట్ టేస్ట్ ఉంటుంది కదా అందుకని సో ఇక్కడ నేను స్వీట్నెస్ కోసం జాగ్రీని యూజ్ చేస్తున్నాను అది టూ టీ స్పూన్స్ నేను యాడ్ చేసేసుకున్నాను మీకు ఇష్టమైతే ఇంకొంచెం ఇంక్రీజ్ అండ్ డిక్రీజ్ చేసుకోవచ్చు ఓకే సో ఇప్పుడు అందులోనే నేను ఒక టూ టీ స్పూన్స్ వరకు కోకోనట్ ఆయిల్ నేను యూజ్ చేస్తున్నాను ఓకే ఎందుకంటే కేక్స్కి కానీ చాక్లెట్స్కి కానీ కోకోనట్ ఆయిల్ మాత్రమే చాలా బెటర్గా ఉంటుంది స్మెల్ లేకుండా ఉంటుంది ఒకవేళ స్మెల్ ఏదైనా ఉంటే కోకోనట్ స్మెల్ వస్తుంది కాబట్టి మనకి ఏం ప్రాబ్లం ఉండదు అనమాట అదే పల్లి నూనె వెజిటేబుల్ ఆయిల్ ఇవన్నీ ఘోరంగా స్మెల్ ఉంటుంది అసలు కంప్లీట్ టేస్ట్ చేయండి డిఫరెంట్గా అయిపోతుంది సో ఇప్పుడు అవన్నీ ఇంగ్రీడియంట్స్ మంచి కలిసిపోయేటట్టు కలిపేసుకున్న తర్వాత అందులో కాఫీ డికాక్షన్ నేను వేసుకుంటున్నాను టేస్టీగా ఉండటానికి ఓకే ఈ కాఫీ డికాక్షన్ అంటే ఏం లేదు జస్ట్ హాట్ వాటర్లో కాఫీ పౌడర్ వేసేసుకుంటే అంతే సరిపోతుంది ఓకే ఇప్పుడు ఒక ఫైవ్ టీ స్పూన్స్ వరకు నేను యాడ్ చేసేసుకొని దీన్నంతా ఒక పేస్ట్ లాగా మిక్స్ చేసి పెట్టేసుకుంటున్నాను ఒకవేళ మీకు డికాక్షన్ ఎక్కువ అనిపిస్తే సో ఎక్కువ తక్కువ అలా చేసుకుంటూ ఉండొచ్చు ఒకవేళ డికాక్షన్ అందులో ఎక్కువ అయితే కనుక జస్ట్ ఒక హాఫ్ టీ స్పూన్ వరకు అలా మళ్ళీ రాగి ఫ్లోర్ యాడ్ చేసేసుకుంటే సరిపోతుంది ఓకే సో మనకి కేక్ బ్యాటర్ వచ్చేసి ఇలా ఉండాలన్నమాట అన్నీ కేక్ బ్యాటర్స్ లాగానే సో ఇప్పుడు సైడ్స్కున్నదంతా తీసి మళ్ళీ మిడిల్లో వేసేసుకుంటున్నాను నీట్గా ఉండటానికి ఓకే నెక్స్ట్ వచ్చేసి మనం సన్నగా తరిగి పెట్టేసేసుకున్న కాజు బాదం అలాగే వాల్నట్స్ని నేను అలా మిడిల్లో వేసేసుకొని జస్ట్ టీ స్పూన్తో లైట్గా డిప్ చేసేసుకోవాలి అది లోపలికి వెళ్ళిపోతుంది అనమాట మీరు ఈ ప్లేస్లో చాకో చిప్స్ ఉంటే చాకో చిప్స్ కూడా యాడ్ చేసేసుకోవచ్చు చాలా చాలా టేస్టీగా ఉంటుంది అండ్ పిల్లలు చాలా ఎక్కువగా ఇష్టపడతారు కదా చాకో చిప్స్ని అలా అనమాట సో ఇప్పుడు దాన్ని అలా డిప్ చేసేసుకున్న తర్వాత ఒక ప్యాన్ పెట్టేసుకొని అందులో ఒక గ్లాస్ వరకు వాటర్ యాడ్ చేసేసుకోవాలి అది కొంచెం అలా వేడెక్కిన తర్వాత ఒక పేపర్ నాప్కిన్ని అందులో వేసేసుకుంటున్నాను ఓకేనా టిష్యూ అనమాట టిష్యూ అందులో వేసేసుకొని మనం రెడీ చేసి పెట్టేసుకున్నాం కదా కప్ సో ఆ కప్ని అలా మిడిల్లో పెట్టేసేసుకోవాలి ఓకేనా మనం కప్ని క్లోజ్ చేయాల్సిన అవసరం కూడా లేదు మనం డైరెక్ట్ పైన బౌల్ని క్లోజ్ చేసుకుంటే సరిపోతుంది ఒక ప్లేట్ తోటి ఇప్పుడు ఇదంతా ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ వరకు ఉండాలి ఒక టెన్ మినిట్స్ తర్వాత చెక్ చేసుకోండి తర్వాత దాన్ని బట్టి మీరు ఒక ఫైవ్ మినిట్స్ అట్లా ఎక్స్ట్రా పెట్టుకుంటే సరిపోతుంది అంతే ఓకేనా సో చూస్తున్నారు కదా నాదైతే ఇక్కడ ఓన్లీ టెన్ మినిట్స్ అంటే టెన్ మినిట్స్లో కంప్లీట్ అయిపోయింది చూసారా ఎంత టేస్టీగా ఇక్కడ చూస్తేనే నోరూరిపోతుంది ఎంత హెల్దీ ఫస్ట్ ఆఫ్ ఆల్ చూసారు కదా బయట కేక్స్ తినడం మానేసేసి ఇలా ఈవినింగ్ టైంలో హెల్దీగా చేసుకోండి మనం షుగర్ యాడ్ చేయలేదు జాగ్రీ యాడ్ చేసేసాం ఆ ప్లేస్లో నెక్స్ట్ ఇంకా రాగి ఫ్లవర్ ఒక టీ ఇంకా ఎంత బాగుంటుంది సో చూస్తున్నారు కదా మళ్ళీ ఎక్స్ట్రా నేను ఉంటే నేను అలా పైన వేసేసుకుంటున్నాను ఓన్లీ టెన్ మినిట్స్లో కంప్లీట్ అయిపోతుంది మీ ఇంట్లో ఇద్దరు ముగ్గురు పిల్లలు ఉంటే కనుక ఒక్కొక్క కప్లో పెట్టేసేసి ఇవ్వచ్చు డైరెక్ట్ కప్కి కప్కి అలాగే స్పూన్ పెట్టేసి ఇచ్చేసారంటే ఇది ఫుల్గా ఎంజాయ్ చేస్తారు పిల్లలు ఓకే ఇంతటితో నా వీడియో అయితే ఏం చేసేస్తున్నాను ఒకవేళ నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి అలాగే పక్కన ఉన్న సబ్స్క్రైబ్ని మాత్రం అస్సలు మర్చిపోవద్దు సబ్స్క్రైబ్ చేసుకోండి ఆ పక్కనే ఉన్న బెల్లైకాన్ని అసలే మర్చిపోవద్దు ఓకేనా పైనున్న ఆల్లీ ట్యాప్ చేస్తే నేనే కొత్త వీడియో పెట్టినా మీకు నోటిఫికేషన్ వచ్చేస్తుంది మరో ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం అంతవరకు బాయ్ బాయ్